ఇండస్ట్రియల్ పార్కు గాను రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా సర్వే నంబర్ 225లో సుమారు 225 ఎకరాలకు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తర్వాత రైతుల సంబంధి కొరకు ఫామ్ డి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనం వాళ్ళ కాన్సెంట్ ద్వారా కాన్సెంట్ రేట్ ఫైనల్ ఫిక్స్ చేసిన తర్వాత ల్యాండ్ కాంపెన్సేషన్ ఫైనల్ చేసుకొని కాన్సెంట్ అవార్డ్ పాస్ చేయబోతున్నాం. త్వరలో కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఆఫ్ చేసి ఈ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి త్వరలోనే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొని ఈ కాంపెన్సేషన్ సంబంధించి కూడా దీంట్లో కొంతమంది కాన్సెంట్ ఇంకా ఒక 10 మంది వరకు రైతులు రావాల్సి ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు వాళ్ళకు సంబంధించి కొన్ని డౌట్లు ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా అంగీకరించున్నారు. ఒక 2-3 డేస్లో కాన్సెంట్ అందరూ ఫైల్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దీని ప్రకారం కాన్సెంట్ ఫైల్ చేసిన ఇమీడియట్లీ జిల్లా నెగోషియేషన్ కమిటీ ద్వారా ఒక రేట్ ఫైనల్ ఫిక్స్ చేసుకొని వాళ్ళకు కాంపెన్సేషన్ త్వరలో ఇచ్చి ఈ భూమిని మన టీఎస్ఐఎస్ హ్యాండ్ ఓవర్ చేసింది. మాధారం గ్రామంలో సర్వే నెంబర్ 225 సర్వే నెంబర్లో దాదాపుగా 228 ఎకరాలు టీఎస్ఐఎస్ వారు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపుగా ఇక్కడ మాధారం విలేజ్ పూర్తిగా దళిత కుటుంబాలు దాదాపుగా 40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ ల్యాండ్ని ఇది అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నారు. కాబట్టి కృషికే కలాగా తని పొలానికి అలాగా రేట్ డిసైడ్ చేయడం మరియు వీళ్ళు మొత్తం వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మరియు వాళ్ళు అంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, ఇలాంటి సమస్యలు చాలా ఇప్పుడు వచ్చినాయి. దీన్ని పరిష్కారం దిశగా గౌరవ మంత్రి గారికి గౌరవ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి అంటే వీళ్ళ బాధితుల పక్షాన నిలబడి మరి న్యాయం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.